வெல்கம் பேக் டு ஆதிவார அதிதி. మా కోసం ఇప్పుడు పౌరాణికంగా ఏమైనా డైలాగ్స్ చెప్పగలరా? ప్రముఖుల ఎన్టీ రామారావు కావచ్చు, ఎస్వి రంగారావు కావచ్చు, వీరందరూ కూడా గొప్ప గొప్ప నటులు. సో వాళ్ళ వాయిస్ ని పౌరాణిక చిత్రాల్లోంచి పని చేస్తానండి. మాట పాట కలిపి చెప్తాను. ఉమ్మడి కుటుంబం సినిమాలో ఎన్టీ రామారావు గారు అందులో హీరో. వీధి నాటకాలు వేస్తూ ఉంటారు. సతీ సావిత్రిని వీధి నాటకం చిన్న సన్నివేశం చాలా షార్ట్ బిట్లో చెప్తాను. ఓకే. ఎవడి పుణ్యపురుషుడు, చూడని చూడ నా పతి ప్రాణములు కొనిపోవచ్చిన వాడే నేనున్నాడే. ఓహోహో, ఏమాశ్చర్యము సాధ్వి! మమ్మలను గాంచి, మా రూపాల లావణ్య విశేషములు గాంచి మేమెవ్వరమో గ్రహించి ఉందువు. అయినను వచించత క్షీరాబ్దిపై తేలు శ్రీహరి పానుపు వరిగినా ఒక పక్క కొరుగుగాక వేదాలు వల్లించు విశ్వకర్త ముఖాలు నాలుగు మూడైన అగునుగాక చదువుల రాణి మృదుకరాంచిత వీణ పల్కినా అపశృతుల్ పల్కుగాక. సాధ్వి, ఇవిగో నీ పతి ప్రాణములు కొనిపోవచ్చినాడను. నాదా 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 పోగుచున్నావా? సాధ్వి, నీ పతిభక్తికి సంతసించి ఒక్క వరం బియ్య నిచ్చగించితిని అడుగుము, అది నీ పతి ప్రాణములు దక్క. యమధర్మరాజా, మొదటి వరం మీరిచ్చితిని, రెండవ వరం నేను కొరితిని, మొత్తటగా మూడవ వరం కొనుకొనట పాడియే ధర్మమూర్తి. అడుగుము ఇచ్చద, అది నువ్వు పతి ప్రాణములు దక్క. యమధర్మరాజా, పుత్ర సంతానం చూసి సంతోషించే భాగ్యాన్ని కలగచేయండి స్వామి. ఇచ్చితిని పోము. ఇంకెక్కడికి పోను. లీనమైపోయాను అన్నమాట. సో చాలా బాగా ప్రజెంట్ చేశారు. సీన్ సీన్ అలాగే కళ్ళ ముందు చూపించారు, చాలా బాగుంది. అలాగే ఇంకొన్ని కాంబినేషన్స్, లేడీస్ అండ్ జెంట్స్ వాయిస్ కాంబినేషన్స్ మాకు వినిపించగలరా? తప్పకుండా. ఇందాక నేను మీకు చెప్దాం అనుకున్నాను. గోల్పూడి మారుతిరావు గారు సోలో డైలాగ్స్ చెప్పానండి. ఓకే. కథానాయకుడు సినిమాలో ఊర్వశి శారద గారితో కాంబినేషన్. నేను వచ్చింది న్యాయానికి మారుపేరైనా న్యాయమూర్తి అయిన రాజేశ్వరీదేవి గారింటికా, లేకపోతే ఎక్కడన్నా ఏదైనా హోటల్ గదికా? ప్రజాపతిరావు గారు నమస్కారం, దయచేయండి కూర్చోండి. ఆహా, నీ మర్యాదే మర్యాదమ్మా. ఒక విషయం చెప్పాలంటే కాఫీ తాగండి. కాఫీ బాగుందమ్మా. కాఫీ తాగారుగా, ఇక దయచేయండి. రాజేశ్వరీదేవి నాలాంటి పొలిటీషియన్స్తో పెట్టుకుంటే ఏమీ కాదు, ఏమీ కాదని చెప్తున్నాను. చూడండి, మీరు అనుకున్నట్టుగా, మీరు ఊహించినట్టుగా, మీరు కలలు కంటున్నట్టుగా ఏది జరగదు. న్యాయానికి ధర్మానికి కట్టుబడ్డ నేను కోర్టులో సంబంధించిన ఏ కేసైనా కోర్టులోనే విచారిస్తానే తప్ప ఇంటి దగ్గర మాట్లాడను. చూడండి రాజేశ్వరీదేవి, ఈ మోగదాంచేత సాక్ష్యం చెప్పించి మీ తమ్ముడికి శిక్ష పడేలా చేస్తాను. కోటమ్మ మోగపిల్ల, మాట్లాడలేదు. ఏవే కోటమ్మ, నువ్వు మోగపిల్లవా? నీకు మాటలు రావా? ఎందుకురా బాబు గారు, శుభ్రంగా వచ్చు. కోటమ్మ, మరి నీకు మా తమ్ముడిని చేసుకోవడం ఇష్టమేనా? అయ్యి బాబా, అదేంటండి అలా అంటారు? జడ్జి గారు కోటలు అవ్వడం కన్నా ఇంకేం కావాలండి? చూశారు కదా, నాగుపాము పుట్టలో ఉంటే దేవుడిని దండం పెడతారు, అదే నాగుపాము బయటికి వస్తే మాడు పగల కొడతారు. ఇప్పుడు మీ విషయంలో జరుగుతున్నది అది, దయచేయండి. సూపర్ అసలు. అండ్ ఇంకేమైనా డైలాగ్స్? ఇలాగే లేడీ కాంబినేషన్స్ ఇంకోటి అండి. మరో సన్నివేశం సోమన్ బాబు గారు శారద గారు కాంబినేషన్ అండి. వాణిశ్రీ గారు ముగ్గురు కాంబినేషన్. ఓకే. ఏమండి ఆవిడ వచ్చింది సినిమా? అవును, ఆ సినిమా సోమన్ బాబు గారి క్యారెక్టర్ పాత్ర ఏంటంటే, వారంలో మూడు రోజులు వాణిశ్రీ శారద గారి ఇంట్లో ఉంటారు, మూడు రోజులు వాణిశ్రీ గారి ఇంట్లో, ఒకరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటారు. ఇది సన్నివేశం. ఓకే. అంటే కరెంట్ తీసేస్తే అలా అయిపోయిందంటే ఏముందండి? ఇక్కడ మూడు రోజులు అయిపోయి ఇక అక్కడికి వెళ్తున్నారు. ఆ చుప్పనాతి కనీసం మాట్లాడి కూడా మాట్లాడలేదు. ఎట్లాగండి మూడు రోజులు పట్టి నాకు ఇలాగా? ఏం పర్లేదు రాయ్, ఇలా చూడు, నేను అక్కడ గోడ దగ్గరకు వస్తాను, నువ్వు ఈ గోడ దగ్గరకా, నేను అక్కడి నుంచి రాయి చూస్తాను, నువ్వు ఇక్కడి నుంచి రాయి చూస్తాను. ఏం పర్లేదు రాయ్, తొమ్మిది తర్వాత మాట్లాడుకుందాం, ఏం పర్లేదు. చూడండి, రాత్రిపూట ఎక్కువ మేలుకోకండి, పడుకునే ముందు పాలు తాగడం మర్చిపోకండి, ఆకుకూరలు మానకండి, మేకకూరలు తినకండి. అబ్బా బాబా, నీ చేతస్తుంది చంపేస్తున్నావా? సర్లే, హాయ్ 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 అని ఇక్కడ వస్తుంటాడు వాణిశ్రీ గారు.
ఇవి తోస్తారు ఇట్లా ఇట్లా చేతులు ఉత్తురాడు అంటే ఏమిటి ఏమిటా చేతులు పడాలి ఏం లేదు రాత్రి నిద్రలో చేయబడికింది అందుకని ఎక్సర్సైజ్ చెప్పి చెప్పాడు అందుకని డాక్టర్ చెప్తే ఎక్సర్సైజ్ చేస్తున్నాను చేసిన ఎక్సర్సైజ్ చాలు సరికనా అక్కర్లేదు మొహం ఏమిటి 3 రోజులకి ఎలా తోటకొరకాయలో వాడిపోయింది అయినా కాయ కష్టం చేసుకునే మగాడికి ఆకుకోలు ఏమిట అదమ్మా పయ్యం కొట్టుకెళ్ళి కానీ మేక మాంసం తీసుకురా ఏమి అదికి మేక మాంసం పెడుతోంది ఇక్కడ నుంచి అనమాట అదమ్మా ఇవాళ నుంచి మనం మేక మాంసం తినడం మానేశాం ఆయన మేక మాంసం తినడం మానేసరే నా మాట అంటే ఎంత గౌరవం తెలుసు ఆయనకి ఏ రోజు నుంచి మనం చేపల కూర తింటావా చాలా బాగుంది అలాగే ఒక అట్ ఏ టైం ఒక ఇద్దరు లేడీ వాయిస్ ని ఇమిటేట్ చేయడం చాలా కష్టం కదా సో ఆ వేరియేషన్స్ అవి రావాలి మీరు అన్నట్టు ఇందాక అన్నట్టుగా ఇప్పుడు నేను కనపడకుండా మామూలుగా మీరు వాయిస్ వింటే ఒక శారద గారు అంటే ఆవిడ మాట్లాడినట్టు ఉండాలి కనీసం మినిమం ఒక 10% ఎలాగో ఒరిజినల్ అలాగ రాదండి ఎప్పుడు ఒరిజినల్ వాయిస్తే ఇమిటేషన్ ఆల్వేస్ బట్ అయినప్పటికీ కూడా మీకు ఒక ఇల్యూజన్ కలగాలి ఈవిడ శారద గారు మాట్లాడుతున్నారు లేదా వాణిశ్రీ గారు మాట్లాడుతున్నారు లేదా భానుమతి గారు మాట్లాడుతున్నారు ఇట్లా మీకు డిఫరెన్స్ కనిపించే అంత ఇన్వాల్వ్ అవ్వాలంటే మేము ఆర్టిస్టులుగా ప్లస్ దాన్ని తగ్గ ప్రాక్టీస్ అంతా చేయాలి ప్లస్ మాకు వచ్చే రెస్పాన్స్ ఉంటుంది ఆ రెస్పాన్స్ బట్టి కూడా జరుగుతూ ఉంటుందండి వాళ్ళు బాగా రెస్పాన్స్ ఇస్తుంటే మేము కూడా ఇంకొక ఇన్వాల్వ్ అయ్యి ఆ సీన్లోకి ఊహించుకుని చేయగలుగుతాం ఓకే మరి ఇలా చేంజ్ చేస్తున్నప్పుడు అట్ ఏ టైం ఒకటేసారి ఇప్పుడు మీరు ముగ్గురు వాయిస్ ఇమిటేట్ చేశారు కదా వెంట వెంటనే చేంజ్ అవ్వాలి ఒకరే వాయిస్ ని కంటిన్యూగా చేయడం వేరు వెంట వెంటనే చేంజ్ చేయడం వేరు అలాంటప్పుడు ఎలాంటి డిఫికల్ట్ ఫేస్ చేస్తారు వాయిస్ కోసం ఎలాంటి ప్రాక్టీస్ చేస్తారు అంటే ప్రత్యేకంగా వాయిస్ కోసం చేసే ప్రాక్టీస్ కాదండి మనకేంటంటే డిఫికల్టే మనకు ఒకటి అంటారు చూసారా మనం ఇష్టపడి చేస్తే మనకు కష్టం అనిపించదు అంటారు ఒక వర్క్ మనం లైక్ చేసి చేస్తే 100% అందులో ఏమైనా డిఫికల్టీస్ ఉన్నా కూడా ఎనీ ప్రొఫెషన్ మనం ఇష్టపడి కంఫర్ట్గా 100% ఆ వర్క్ని ఇష్టపడి లైక్ చేసి చేస్తే డెఫినెట్గా మనకేమి అనిపించదండి దానికి ఇదేనండి జస్ట్ మనం లైక్ చేయడం ఆ ప్రొఫెషన్ లైక్ చేయడం ఆ సీన్ మనమే ఆ డైలాగ్ చెప్తున్నామో మనమే ఆ సీన్లో యాక్ట్ చేస్తున్నామో అన్నంతగా ఇన్వాల్వ్ అయితే అప్పుడు ఈజీ అనండి దీనికి అంతేనండి అంతకుమించి ఇంకా ఓకే జస్ట్ మా కోసం ఇంకొక కాంబినేషన్ ఇందాక మీరు అన్నారు సిల్క్ స్మిత సో ఆవిడతో కాంబినేషన్ని మాకు సిల్క్ స్మిత గారితో కాంబినేషన్ భానుమతి గారు అండి ఓకే ఈ సినిమా కూడా బామ్మమాట బంగారు బాట పిక్చర్ ఓకే ఈ సినిమాలో వాళ్ళిద్దరు కాంబినేషన్ రండి రండి నేను అనసూయని ఏం పని మీద వచ్చారు ఇండోరా అవుట్డోరా కంటిన్యూటీ ఉంటుందా పిక్చర్లో పిల్లల్ని పంపించడానికి ఇది అంటే ఆడు అందులో పిల్లల్ని అద్దెకిస్తూ ఉంటారు షూటింగ్స్ కోసం అది క్యారెక్టర్ పాత్ర ఇందులో రాజేంద్ర ప్రసాద్ గారు హీరో గౌతమి హీరోయిన్ ఆవిడ ఇవి ఏం చేస్తుందంటే రాజేంద్ర ప్రసాద్ ద్వారా గౌతమ్ మెడలో ఉన్న గొలుసు కొట్టేస్తుంది బంగారు గొలుసు కొట్టే చక్కగా పెట్టుకుని ఇంట్లో పెట్టుకుంటుంది భానుమతి గారికి తెలుస్తుంది విషయం ఆ గొలుసు తీసుకుని రావడానికి వస్తుంది అనమాట ఇవిడ ఇది సీన్ ఓకే ఏమే కాలు మీ కాలు వేసుకుని నోట్లో వేలేసుకుని ఎంత అమాయకంగా పడుకున్నావే లేలే ఎక్కడే నా మనవడి దగ్గర కాల్ చేసిన బంగారు గొలుసు ఏం మనవడు ఏం గొలుసు ఏం లోకం ఏం మనవడు ఏం గొలుసు ఏం లోకమా ఈ రంగులాడికి రంగు పెట్టోటి ఏవే గొలుసు ఆయన ఇచ్చారు ఆయన ఇచ్చారు గొలుసు పోతే నీ కొలుకులు తగలయ్యా తీవే గొలుసు రే కిట్టయ్య నేను చూపు దీని వరత నాకేం నచ్చలేదురా ఏంటి నిన్ను ఏంటంటూ అంటున్నారు నేనేంటంటూ అంటలేదే అసలు నీ చూపే నాకు నచ్చలేదు అంటున్నాను వెళ్ళు అంటే ఒక్కసారి కళ్ళు మూసుకుని వింటే అటు భానుమతి గారి వాయిస్ ఇటు సిల్క్ స్మిత వాయిస్ రెండు కూడా వేరియేషన్ క్లియర్గా తెలుస్తోంది ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారని కూడా అర్థమవుతోంది చాలా బాగా చెప్పారు ఇప్పుడు మా కోసం భానుమతి గారి వాయిస్ మీరు చాలా బాగా ఇమిటేట్ చేస్తారు అని చెప్పి మేము చాలా విన్నాము సో ఆవిడ వాయిస్ డిఫరెంట్ వేరియంట్స్ వేరియేషన్స్ డిఫరెంట్ మూవీస్లోనండి బొబ్బులి యుద్ధం సినిమాలో ఎన్టీ రామారావు గారితో ఓకే మహారాజా ఈ జడకుతులు ఎలా ఉన్నాయో చూసి చెప్పండి మా తమ్ములం గారికి చాలా అద్భుతంగా ఉంటాయి మహారాజా జడకుతులు ఆడవారికి మగవారికి కాదు మాతోనే పరిహాసమా అదేమాట మహారాజా అయినా మరిది గారికి ఈ మధ్య పెళ్ళి మీద గాలి మళ్ళింది అయితే మంచి పిల్లను చూచి పెళ్లి చేద్దాం మంచి పిల్ల ఉండనే ఉందిగా మా సుభద్ర ఎవరు అల్లరి పిల్ల అల్లరి పిల్ల కాదు చాలా మంచి పిల్ల ఈడు జోడు బాగుంటుంది వారిద్దరికి వివాహం చేస్తే చాలా బాగుంటుంది నిర్ణయం మీరే తీసుకున్నాక మేము చేసేదే ఉంది అలాగే కానివ్వండి అప్పటి మోడలేషన్ అండి ఓకే తర్వాత పిక్చర్స్ మీకు కంగా చూసుకున్నట్టయితే మామంగమ్మ గారి మనవడు బామ్మమాట బంగారు బాట ఇటువంటి పిక్చర్స్లో
కొంచెం వేరియేషన్ అయింది. ఇప్పుడు చెప్పిన డైలాగ్కి ఇప్పుడు చెప్పబోయే డైలాగ్లో కొంచెం తేడా ఉంటుంది. మట్టిలో మాణిక్యం సినిమాలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారితో కాంబినేషన్. ఓకే, చూడు లలిత, వాడెందుకు పనికిరాడు, నువ్వు ఎంత చెప్పినా వేస్ట్, చదువు లేదు సంజ్ఞ లేదు, రేపొద్దున వీడేం బతుకుతాడు, ఏం పైకొస్తాడు. ఆహా, పుట్టినరోజు నాడు ఎంత చక్కగా దీవించారు, అది మామూలురా, ఇలాంటి మాటలు తప్ప మంచి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి. నీ అతికారమే అని పాడి చేస్తోంది, ఏ పని చేయనివ్వట్లేదు. నీ అతి మంచితనం వల్ల గారాబారం వాడు ఇలా చెడిపోతున్నాడు. రేపొద్దున నలుగురు అయితే నేనేం సమాధానం చెప్తాను. ఏమీ చెప్పక్కర్లేదు, మీ తమ్ముడికి కావాల్సిన సంబంధం మంచి సంబంధం వస్తుంది, ఏమి పర్వాలేదు. ఏనోరు మామూలురా ఇది. ఓకే, ప్రభాకర్ రెడ్డి గారు ఓకే చాలా బాగా చెప్పారు. అంటే ఇంతవరకు మేము వాయిస్ మాత్రమే విన్నాం, డైలాగ్స్ మాత్రమే విన్నాం, బట్ మాకు వారు భానుమతి గారు చాలా మంచి సింగర్, అలాగే చాలా మంది అప్పట్లో సింగర్స్ కూడా ఉన్నారు, వారి పాటలు మాకు వినాలనుంది. కాకపోతే ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. ఇంతవరకు మనం వెంకటేశ్వరరావు గారి డైలాగ్స్ విన్నాం, మిమిక్రీ చూసాం. సో ఇలా మల్టీ టాలెంటెడ్ పర్సన్లోని ఒక అంశం మాత్రం మిగిలిపోయింది, అదే గాయకుడిగా ఆయన టాలెంట్ చూసే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్.